ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేందుకు భర్తలు భార్యలకు రకరకాల గిఫ్టులు ఇస్తుంటారు. చాలా వరకు బహుమతులు వస్తువుల రూపంలోనే ఉంటాయి. అయితే ఈ భర్త మాత్రం కొంచెం వెరైటీగా, ఇంకాస్త కాస్ట్లీగా ఆలోచించారు. ఈయన తన భార్య కోసం ఏకంగా తాజ్మహల్ ప్రతిరూపాన్ని నిర్మించారు. తాజ్మహల్ లాంటి ఇల్లు కట్టి భార్యకు గిఫ్ట్గా ఇచ్చి వాహ్ తాజ్ అని చూపిస్తున్నాడు. ఈ తాజ్మహల్ ఇల్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఇంతకీ ఇది ఎక్కడుందో తెలుసా? మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో. ఈ ప్రాంతంలో ఉండే ఆనంద్ చోక్సే అనే వ్యక్తి తన భార్య కోసం ఈ అందమైన ఇంటిని నిర్మించారు. ఈ ప్రాంతం అసలు తాజ్మహల్ కట్టించిన షాజహాన్ భార్య ముంతాజ్ స్వగ్రామం. ఆమె మరణించింది కూడా ఇక్కడే. అయితే ముంతాజ్ స్వగ్రామమైన బుర్హాన్పూర్లో తాజ్మహల్ ఎందుకు కట్టించలేదని ఆనంద్ చోక్సే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారట. షాజహాన్ తన భార్య కోసం తాజ్మహల్ను ఎలాగైతే కట్టించాడో, అలాగే తన భార్య కోసం తాజ్మహల్ లాంటి ఇల్లు కట్టించాలని అనుకున్నాడట ఆనంద్ చోక్సే. అనుకున్నదే తడవుగా ఇంజనీర్ను కలిసి తన మనసులోని మాట చెప్పాడు. అలా ఆలోచన, పని మొదలు కావటానికి 3 ఏళ్లు పట్టింది. ఖర్చు కోసం ఏమాత్రం వెనుకాడలేదు. ఇంటిలో ఫర్నిచర్ను ముంబై కళాకారులతో చేయించారు. ఇంటి లోపల డిజైన్లను తీర్చిదిద్దేందుకు బెంగాల్, ఇండోర్ నుంచి ప్రత్యేకంగా కళాకారులను పిలిపించారు. ఇంటి డోమ్ 29 అడుగుల ఎత్తులో అచ్చంగా తాజ్మహల్ లాంటి టవర్లను ఏర్పాటు చేశారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన మక్రానతో ఫ్లోరింగ్ చేయించారు. ఈ తాజ్మహల్ ఇంట్లో పెద్ద హాలు, పైన 2 కింద 2 బెడ్రూమ్లు, లైబ్రరీ, ధ్యానం కోసం ఓ గదిని నిర్మించారు. అంతేకాదు, తాజ్మహల్ లాగానే చీకటిలోనూ ఈ ఇల్లు వెలుగులు విరజమ్మేలా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అందంగా, అద్భుతంగా నిర్మించిన ఈ తాజ్మహల్ ఇంటిని తన భార్యకు కానుకగా ఇవ్వడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ తాజ్మహల్ ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది.